కృపలో క్షేమము నీచితి కృపకు పాత్రలుగా చేసినీ కృపలో క్షేమము నీచితివీ కృపకు పాత్రలుగా జేసీ కృపలు గూర్చి పాడదనే కృపలు గూర్చి పొగడదని నుగూర్చి ఆడదనీ గూర్చి పొగడదని పాత్రులుగా చేసి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవునికి నిత్యము స్తు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లుని గాక ఆత్మీయులారా బాగున్నారు కదా దేవుని మహాకృప మీ ప్రార్థనలతో గడిచిన దినాన దైవజనులు యొక్క ప్రార్థనా సహవాసాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వాదకరంగా జరిగించారు అనేక విషయముల కొరకు దైవజనులు ప్రార్థనలు చేశారు సంతోషం నేటి దినాన వాక్య ధ్యానమై ఆది కాండము ఎనిమిదవ అధ్యాయం పదమూడు నుండి పదిహేడు వరకున వాక్య భాగంలో పదిహేడవ వచనాన్ని నేను చదువుచున్నాను శ్రద్ధగా దేవుని మాటలు వినిదము పశు పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులతో కూడా నున్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలుపలికి రావలను అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవాహుతో చెప్పాను ప్రార్థన పరిశుద్ధుడు అయిన తండ్రి దేవాస్తోత్రాలు చదవబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు దాసుడనైనా నన్ను మరుగు చేసి దైవ స్వరాన్ని వినిపింపచేయమని నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి ఆమె ఆత్మీలరా బాగున్నారు కదా ఈ వాక్యాన్ని వింటున్న మీరు వాక్యం విన్న తర్వాత మరి కొందరికి దేవుని వాక్యాన్ని పంపించండి దేవుని ఘనమైన పనిలో మీరును పాలిభాగస్తులు కావాలనని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను సంతోషం ఈ వాక్య భాగంలో వాడలోనున్నటువంటి నోవాహును అతనితో కూడా ఉన్న కుటుంబాన్ని పశువులను పక్షులను నోవాహుతో కూడా వెలుపలికి రమ్మని ప్రభు చెప్పారు తలుపు మూసింది దేవుడే తలుపును తెరిచి బయటికి రమ్మని ఆహ్వానించింది దేవుడే అయితే పిల్లరా ఈ పదిహేడవ వచనంలో దేవుడు సమస్తమైన వాటిని పశువులను పక్షులను మరియు నోవాహు కుటుంబము సైతము భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందాలని ప్రభు చెప్పుచున్నారు ఈ మాటలు మరి అబ్రహాము సందర్భంలో కూడా మనం చూస్తాం ఆదాము హవల సందర్భంలో కూడా మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నారు నిజానికి ఈ నోవాహుతో ఈ మాటలు చెప్పినప్పుడు నోవాహు జలప్రళయం జరిగింది నోవాహు కాలాన జలప్రళయం జరిగింది ఆ జలప్రళయంలో ప్రియులారా దగ్గర దగ్గరగా మూడు వందల డెబ్భై ఆరు దినాలు ఈయన వాడలో ఉండిపోయారు నీరు భూమి మీద ప్రచండముగా ప్రవహించింది ఆత్మీలరా గమనించాలి దగ్గర దగ్గరగా సంవత్సర కాలం పైబడి వర్షము చేత భూమి నింపబడింది ఆ నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత దేవుడు ఈ భూమి మీద ఫలించమంటున్నారు అసలు అంతకు మునుపు భూమి ఎలా ఉన్నదో దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము జ్ఞాపకం చేసుకుని పోతున్నాం ఆత్మీయులారా క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా జీవము కలిగినటువంటి దేవుని వాక్యంలో చూద్దాము ఆరవ అధ్యాయం ఆరవచనం తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను అని చూస్తున్నాం ఆరో వచనంలో దేవుడు భూమి మీద నరులను చేసినందుకు ఆయన హృదయంలో బాధపడ్డాడని విన్నాం ఎందుకని ఇంకను చూద్దాం పదకొండవ వాక్యం భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయేను భూలోకము బలత్కారముతో నిండియుండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి భూమి మీద సమస్త శరీరులు తమ మార్గాన్ని చెరిపేసుకున్నారంట పిలరా ఇప్పుడు భూమి మీద నరులను చేసినందుకు దేవుడు ఎందుకు బాధపడుతున్నారంటే ఈ భూమి మీద చేయబడిన ప్రతి మనుషుడట ఆరంభంలో పరిశుద్ధమైన వాడే తర్వాత అతడు దేవునికి దేవుని నిత్య వాక్యాలకు నీతి సూత్రాలకు అతడు దూరస్తుడై తొలగిపోయాడు తప్పిపోయాడు తొట్టిలిపోయాడు తన మార్గాన్ని చెరిపివేసుకున్నాడు తత్ఫలితంగా ఈ భూమిని దేవుడు ఏం చేయాలనుకున్నారు భూమి జన్లో ఏడు నాలుగులో ఎందుకనినా ఎందుకనగా ఇంకా ఏడు దినములకు నేను నలపది పగులును నలపది రాత్రులు భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేస్తాను అంటే ఏ ఎవరైతే మార్గాన్ని చెరిపి ఎవరైతే దేవునికి దూరస్తులైపోయారో ఎవరైతే దేవుని సన్నిధిని వారు నిలవకుండా దేవునికి భిన్నంగా తిరుగులాడుతూ ఉన్నారో తత్ఫలితన భూలోకం అంతా కూడా దేవుని సన్నిధిని చెడిపోయినట్లుగా ఉంది చెడిపోయినటువంటి ఈ వ్యవస్థను దేవుడు దేవుడు నాపులేరా దాన్ని సరిచేయాలని ఆశపడ్డాడు సరిచేయాలనుకుంటున్నాను ఈ భాగంలోకి రండి పరిశుద్ధులుగా రండి పవిత్రులుగా రండి ఒకవేళ పాపముతో ఉన్న మీరు రండి నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తానన్న దానికి సంకేతమే వాడ అయితే మార్గాన్ని చెరిపేసుకున్న వాళ్ళు సరి చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఒక్కరు లేర్పులేరా ఒక్క మనుషుడు లేడు ఒక నోవాహు కుటుంబమును మినహాయిస్తే అయితే పశువులు వస్తున్నాయి పక్షులు వస్తున్నాయి మాటలు రాని మూగ అన్నింటిలో రెండేసి రెండేసి జతలు జతలుగా వస్తున్నాయి ఆత్మీలారా క్రీస్తునందు నాకు అత్యంత సన్నిధులారా ఇప్పుడు దేవుడు ఒక మనిషిని వృద్ధి చేయడానికి ఓ పశు సంతతిని ఓ పక్షి సంతతిని పరచడానికి దానికి ముందుగా మార్గాన్ని చెరిపివేసుకున్నటువంటి వ్యవస్థను దేవుడు తొలగించాడు ఈ మాటలు వినిచిన ఆత్మీలారా మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనకి విరోధక దేవునికి విరోధకరమైనది ఏదైతే మన ఎందు వర్ధిల్లుతూ ఉంటుందో దాని దేవుడు మొదటగా భూమిని ఈ భూమి మీద ఉన్న వ్యవస్థను శుద్ధి చేసినట్లుగా మనలను ఆయన పుటం వేస్తాడు దేవునికి ఆయాసకరమైన కార్యాలు నీలో జరుగుతుంటే నిన్ను కొంచెం శోధనగుండగా ప్రభువు నడిపిస్తారు ఎందుకంటే నేను ద్వేషంతో నిన్ను శుద్ధి చేయడానికి బంగారం మట్టిలో ఉన్న బంగారమే సోకేసులో ఉన్న బంగారమే ఒంటి మీద ఉన్న బంగారమే కానీ అది ఒక రూపంలోకి రావాలంటే కులిమి అనబడిన పుటం వేస్తారు ఆయన ఎవరు దాన్ని తయారు చేసే కంసాలి అలాగే బంగారం కంటే శ్రేష్టమైన నీ విశ్వాసాన్ని నా విశ్వాసాన్ని మన ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుడు శుద్ధి చేయుట కొరకై దేవుడు శుద్ధి చేయుట కొరకై మనలను పరిశుద్ధపరచుట కొరకై విరోధకరమైన నియమము విరోధకరమైన తలంపులు విరోధకరమైనది చేదైన వేరు ఏదైనా మనలో మొలవకుండా ఉండునట్లు ఆయన మనలను పొటం వేయడానికి ఇష్టపడతారు ఇదిగో పశువులారా ఇదిగో పక్షులారా మీరు భూమి మీద ఫలించి అభివృద్ధి పొందాలంటే మార్గాన్ని చెరిపివేసుకున్న మనుషులు మార్గాన్ని చెరిపి వేసుకునేటువంటి వ్యవస్థలో మీరు ఉండొద్దు కొంతకాలం వాడలో దాగి ఉండండి ఆ వాడలో క్షేమం ఉంటుంది కొంతకాలం ఆ వాడలో ఉండండి తరువాత నేనే మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను తీసుకువచ్చిన తర్వాత మీరు ఈ భూమి మీద ఫలిందురు కానీ ఈ మాటలు వినిచ్చిన ఆత్మీయ సహోదరి ఆత్మీయ సహోదరుడా దేవుడు నిన్ను ఫలపరితం చేయడానికి నీ విశ్వాసాన్ని ఫలపరితం చేయడానికి కొంతకాలం వాడ యొక్క అనుభవంలో నిన్ను దాచాడు వాడలో ఏ మనుషుల యొక్క సహాయం లేదు అక్కడ ఏ మనుషులు మాట్లాడలేదు నవవాహ కుటుంబంతో పశువులు ఇంకేమక్కడ ఏ విధమైనటువంటి విధానాలు అక్కడ లేవు రాచకార్యాలు లేవు డ్వాక్రా మీటింగ్లు వంటి సభలు సమావేశాలు ఏమీ లేవు వాడలో తిన్నవి శుభ్రంగా ఉన్నవి అంటే ఇంకంతే భోజనం చేసి ప్రార్థన చేసుకోవడం అన్నమాట ఆత్మీలరా కొంతకాలం ఒక ఒకరోజు వచ్చింది దేవుడు వారందరినీ వెలుపలకి తీసుకొచ్చి అభివృద్ధి పొందమన్నాడు పశువులను పక్షులను నోవహు కుటుంబాన్ని ఈ మాటలు వినిచ్చిన ఆత్మీలరా పాడైపోయిన వ్యవస్థను దూరం చేయటకే వీళ్లను కొంతకాలం దాచాడు దేవుడు ఈ మాటలు వినిచిన నీ జీవితంలో నిన్ను అభివృద్ధిలోకి తేవడానికి నీ చుట్టూనున్న చెడుగును దూరం చేయడానికి నీ తలంపులు శుద్ధి చేయడానికి కొంతకాలం దేవుడు నిన్ను కూడా దాస్తాడు శ్రమలలో నిన్ను కూడా దాస్తాడు కొంతకాలం బలహీనతలో నిన్ను కూడా దాస్తడు కొంచెం ఆర్థికపరమైన పరిస్థితుల మధ్యలో దాస్తాడు నిన్ను ఆ దాయబడిన కాలం నువ్వు కృంగిపోవద్దు లేఖనలు సలసిన పది దినములు ఊపికగా కనిపెట్టు అంటారు దానిని పది దినాలు కనిపెట్టాడు శోషణ కోటలు నెలల పాటు కనిపెట్టింది ఆత్మీలరా ఫలభరితులు కాలేదా దేవుడు నిన్ను అలాగని చేస్తాడు ప్రార్థన చేసుకుందాం తండ్రి దేవ స్తోత్రాలు వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి మీకు ఇష్టమైన స్వకీయ సంపాద్యముగా మమ్మల్ని మలచండి రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి మీ దీవెన ఆశీర్వాదాన్ని ఇవ్వండి ఏసునామం ఏసు రక్తం మా అందరిలో ప్రోక్షింపచేయండి సర్వసమస్త స్థుతి మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసునామం నడుగుచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ లార్డ్